ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి కరోనా నిబంధనలు పాటించాలని, కరోనా వైరస్ సంపూర్తిగా తొలగించేందుకు అందరూ భాగస్వాములు కావాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు పిలుపునిచ్చారు. గూడూరు సెంటర్లో ప్రజలతో మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ప్రజలతో మాట్లాడుతూ రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ నిబంధనలు పాటించాలని, తద్వారా మనల్ని మాత్రమే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కాపాడిన వారవుతామని, మాస్క్ ధరించడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలని, కరోనా రహిత సమాజం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హితవు పలికారు. మాస్కు ధరించని వారికి మాస్కులను అందజేసి ధరించిన వారికి గులాబీ పూలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో బందర డీఎస్పీ రమేష్ రెడ్డి, రూరల్ సిఐ కొండయ్య, గూడూరు ఎస్ఐ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బట్ సబ్సిక్వెంట్గా దీని యొక్క తీవ్రత కొంచెం తగ్గిన తర్వాత ప్రజల్లో కూడా నిర్లక్ష్యం పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు అయితేనేమి వృద్ధులు మళ్ళీ మాస్క్ వేసుకోకపోవడం, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా అన్నేసరిగా మన గుంపులు గుంపులుగా పాడుకుంటున్నారు. దానివల్ల మళ్ళీ కొన్ని కేసెస్ ఇప్పుడు జిల్లాలో కానీ కొన్ని కొన్ని స్టేట్స్లో లైక్ మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు లాంటి స్టేట్స్లో మళ్ళీ కరోనా కేసులు చాలా ఎక్కువ రావడం జరిగింది. మన స్టేట్లో కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంకా బిగినింగ్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మాస్క్ వేసుకోవడం అనేది పెద్ద శ్రమ ఏం కాదు. మాస్క్ వేసుకోవాలి, ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడము, ప్రయాణాలు కూడా అన్నేసరిగా అవసరం లేని ప్రయాణాలు కూడా మానుకోవడం, ఎక్కడైనా పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ ఉంటే తప్పనిసరి పరిస్థితులు తప్ప మిగతా టైంలో గ్యాదరింగ్స్ నుంచి దూరంగా ఉండడం, ఇవన్నీ నియమాలు పాటించాలి. అదర్వైజ్ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఇవన్నీ కూడా వైలేట్ చేసిన వాళ్ళపైన కేసు కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వాళ్ళందరూ కూడా ఈ వ్యాధికి మళ్ళీ కరోనా బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ యొక్క గైడ్లైన్స్ పాటించమని కోరుతున్నాం. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలి.